ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్ర పీఠ వ్యవస్థాపకులు, అలాగే ప్రముఖ జ్యోతిష పండితులు, మనందరికీ సుప్రచితులైనటువంటి డాక్టర్ ప్రదీప్ జోషి గారు మనతో పాటు ఉన్నారు. ఈ క్రోతినామ సంవత్సరం 27 నక్షత్రాల వారికి ఏ రకంగా ఉండబోతుంది ఏంటనే విషయాన్ని తెలియజేసేందుకు గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమ. మీ జన్మ నక్షత్రం ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పేది ఏది, జన్మ నక్షత్రం, నామ నక్షత్రము కాదు. నామ నక్షత్రం వేరు, జన్మ నక్షత్రం వేరు. నామ నక్షత్రానికి ఏ రాశి ఫలాలు గాని ఏ గోచార ఫలితాలు గాని వర్తించవు. పేరు పేరే, పేర్లో కొంచెం బలం ఉండాలి, అంతకు మించి ఏం లేదు. అది న్యూమరాలజీ అనుకోండి. మిగతాదంతా కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి నక్షత్ర ఫలితాలు ఏవైతున్నాయి నామ నక్షత్రాన్ని బట్టి, సారీ, నేను చెప్పేటువంటి పరీక్ష ఏవైతే నక్షత్ర ఫలితాలు ఏవైతున్నాయో ఇవి జన్మ నక్షత్రం అయితే తెలుసుకోవాలి. మీ జన్మ నక్షత్రం మీకు తెలియదంటే నా వెబ్సైట్కి విజిట్ అవ్వండి, అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ అన్ని కూడా ఎంటర్ చేయండి. మీకు మీ యొక్క జాతకం మీకు ఈమెయిల్లో PDF రూపంలో వస్తుంది. ఇది 500 పేజీలకు పైగా వస్తుంది. డే టు డే రిపోర్ట్తో సహా వస్తుంది. అంటే ఈ రోజు ఏం జరగబోతుంది, రేపు ఏం జరగబోతుంది అనేది సూచన ప్రాయంగా డే టు డే రిపోర్ట్తో సహా వస్తుంది. సో అది మీరు స్వీకరించవచ్చు. మీ జన్మ నక్షత్రం అక్కడి నుంచి తెలుసుకోండి. పేర్లను బట్టి ఇప్పుడు శ్రీనివాస్ అని పేరు ఉంటుంది, అందరు తులారాశిని చెప్పేస్తారు. కాదు, ఇప్పుడు వెంకటేష్ అంటారు, వేవో కాకి మృగశిర నక్షత్రము అంటే ఇది మిథున రాశి అని చెప్పేస్తారు. కాదు. సో ఇలా పేర్లు, పేరును బట్టి మీరు రాశులు చెప్పుకోకండి, నక్షత్రాలు చెప్పుకోకండి, దాని ఫలితాలు ఉండవు. సో ఇప్పుడు ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరంలో ఒక్కొక్క నక్షత్రం వారికి ఎలా ఫలితాలు ఉన్నాయో చెప్తాను. అందరూ జాగ్రత్తగా వినండి, మీ జన్మ నక్షత్రాన్ని బట్టి మీరు నోట్స్ రాసుకోండి. గురుగారు, శతభిష నక్షత్రం వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది, వారి గుణగణాలు ఎలా ఉంటాయి, అండ్ ఈ సంవత్సరం అంతా వాళ్ళకి బాగుండాలని అంటే ఎలాంటి పరిహారాలను వాళ్ళు పాటించుకుంటే బాగుంటుంది వాళ్ళంతా? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఒక సామెత ఉంటుంది తెలుసా, జాకిన్ ఆల్ నన్ ఆఫ్ వన్ అని చెప్పేసి. అంటే అన్నిట్లో ఆడితేరు ఉంటారు, అన్నిట్లోనూ ఉంటారు, కానీ ఇది ఏది వాళ్ళకి రాదు. అది ఎవరు అంటే వీళ్ళే, శతభిష నక్షత్రం. ఎక్కడికి వెళ్ళినా అన్ని నాయే, నేను ఇది చేస్తా, ఇది చేస్తా, ఇది నేను చేయగలుగుతా, ఇది ఇంపాసిబుల్, ఇది నేను చేయగలుగుతా, ఇదేముంది, ఇది అయిపోతుంది, ఇది చేస్తా, అది చేస్తా, అన్నీ చేస్తా అంటారు, ఏది చెయ్యరు. కాస్త విశాఖ నక్షత్రం లాగా కొంచెం, కానీ శతభిషం ఇంకా ఎక్కువ ఉంటారు. శతభిష వాళ్ళకి ఏంటంటే దే ఆర్ మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ. విశాఖ వాళ్ళు ఏంటంటే ఆరంభ సూర్యుడు మాత్రం. శతభిషం అలాగే దే ఆర్ హ్యావింగ్ మల్టీ టాలెంటెడ్. వాళ్ళకి టాలెంట్ ఉంటుంది. మీరు ఏదైనా టాస్క్ ఇస్తే ఆ టాస్క్ కంప్లీట్ చేస్తారు. కాకపోతే వాళ్ళ జీవితంలో ఇది నాకు కరెక్ట్, నేను దీంట్లోనే స్టిక్ అవుతాను అని స్టిక్ అవ్వలేరు. అది ఇబ్బంది. అలా ఒకదాని మీద కరెక్ట్గా స్టిక్ అయ్యి ఒక దాంట్లో వాళ్ళు మాస్టర్ అవుతే బాగుంటుంది. అదే జాకినాల్ మాస్టరింగ్ నన్ను అన్నట్టు మాస్టర్ చేయలేరు వీళ్ళు. అన్నీ నేర్చుకుంటారు కానీ మాస్టరింగ్ రాదు. సో వీళ్ళ ఎక్కువగా పరోపకార బుద్ధి ఉంటుంది, వేరే వాళ్ళకి ఎక్కువగా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వీళ్ళకి స్నేహితులు దొరకరు, స్నేహితులు దొరకరు. వీళ్ళు స్నేహానికి ఎక్కువగా బానిసైపోతారు. స్నేహితులకు చేస్తానే ఉంటారు, చేస్తాను ఉంటారు. కర్ణుడి నక్షత్రం. కర్ణుడు ఎట్లాగైతే అభాస పాలవుతాడో, కర్ణుడు ఎలాగైతే ఉంటాడో వీడు అలాగే. ఈ నక్షత్ర జాతకులు ఏంటంటే స్నేహ ధర్మం కోసం ప్రాణం కూడా ఇస్తారు, డబ్బు లెక్క చేయరు. వాళ్ళకి ఎంతైనా చేస్తారు, అంటే వాళ్ళకి ఈగో ఉండదు. స్నేహితుల విషయంలో ఈగో ఉండదు. ఇప్పుడు ఎవరిన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వాడికి కరెక్ట్గా, వాడు ఏదో ఇంటర్వ్యూకో ఎటో వెళ్తున్నాడు, వీడు రూమ్లో ఉన్నాడు, వాడికి పని లేదు, అవసరమైతే ఫ్రెండ్ షూస్ కూడా పాలిష్ చేసి రెడీ పెట్టిస్తాడు. రే వెళ్ళరా, నువ్వు వెళ్ళి కళ్ళు, నేను డ్రాప్ చేసేస్తా అని వెళ్ళిపోతాడు. అంటే తన గురించి ఆలోచించాడు, ఫ్రెండ్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. సో మంచి వ్యక్తిత్వం, ఎవరిని ఇబ్బంది పెట్టరు, ఎవరిని గొడవ పెట్టుకోరు, ఎవరిని మనసుకి హర్ట్ చేయరు. మంచి శతభిషం అంటే ఆరోగ్యం. డాక్టర్ అంటారు యాక్చువల్లీ, బిషక్ అంటే డాక్టర్. దే ఆర్ సైకలాజికల్ డాక్టర్స్. దే ఆర్ వెరీ లవ్లీ, వెరీ ఫ్రెండ్లీ, వెరీ కామ్, బాగుంటారు. కాకపోతే వీళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. వీళ్ళకి ఏదైతే వీళ్ళ వ్యక్తిత్వం ఉంటుందో, వీళ్ళు ఏదైతే పని చేసుకుంటారో అది డిస్టర్బ్ చేయకూడదు. అది డిస్టర్బ్ చేస్తే వీళ్ళు వెళ్ళిపోతారు, అలకరాయిళ్ళు, విపరీతంగా అలుగుతారు. ఇంకా అది ఉంటుంది. కానీ ఈ సంవత్సరం మాత్రం శతభిషం వారికి ఎట్లా ఉంటుందనంటే మిమ్మల్ని పూర్తిగా వాడుకుంటారు. పూర్తిగా మీ జీవితంలో మీరు పెట్టే ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా, ఏది పెట్టినా గొడ్డు చాకిరిలాగా ఉంటుంది. ధనలాభం రాదు. తర్వాత
కీర్తి ప్రతిష్టలు కూడా దూరం అవుతాయి, గొడవలు కూడా ఎక్కువ అవుతాయి. ముఖ్యంగా వాహన గండం ఉంటుంది, దెబ్బలు తాకుతాయి ఈ సంవత్సరం. తర్వాత నమ్మక ద్రోహాలు జరుగుతాయి, ముఖ్యంగా ఫినాన్షియల్ డీల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండండి. కోర్టు కేసులు అవుతాయి, జైలుకి వెళ్ళే యోగం కూడా ఉండే ఉంటుంది. అంటే ఆ పరిస్థితుల్లో ఆ పనులు చేసేటువంటి వాళ్ళు, ఇప్పుడు ఉదాహరణకి మీరు ఏదైనా కారు అమ్మారు, కారు అమ్మిన వెంటనే బద్ధకంతో ఆ ట్రాన్స్ఫర్ అనేది మీరు చేయించలేదు, వాడు చేసుకోలేదు. మోస్ట్లీ ఏంటంటే యాక్చువల్లీ ఈ సిస్టమ్ తీసుకురావాలి. ఇల్లు అమ్మినప్పుడు ఎట్లాగైతే సెల్లర్ కూడా వెళ్ళిపోయి తమ్ముని పెట్టి ఇల్లు ఎట్లాగే అయితే అమ్ముతున్నాడో, కారు కూడా అలాగే వెళ్ళి తమ్ పెట్టి అమ్మేటట్టుగా ఉంచాలి. సో వీళ్ళేమో సంతకం పెడతారు కారుకి, సంతకం తీరా ఆడికి వెళ్ళి వాడు రిజిస్ట్రేషన్ చేసుకోడు, వాడికి బద్ధకం. ఆ కారులో వీడు ఏదైనా దిక్కుమాల పని చేశాడు, ఎవరికి ఎప్పుడు కేసు పడేది? వీళ్ళ పేరు మీద ఉంటుంది, ఓనర్ పేరు మీదే పడుతుంది. సో ఓనర్ ఇంకా మారలేదు కదా, కానీ వారు కారు వాడి దగ్గర ఉంది. ఇప్పుడు అట్లాగే నాకు ఒక క్లయింట్ ఉన్నాడు, ఆ క్లయింట్ ఇట్లాగే కారు అమ్మేశాడు, వాడు ఏదో మార్చుకుంటున్నాడు, వాడు కాస్త గంజాయి సప్లై చేశాడు కారులో, అది పట్టుకున్నారు. ఇది ఓనర్ వీడే, వీడి ప్రమేయంలో జరిగిందని చెప్పి వీడిని తీసుకెళ్ళి లోపలేసేసాడు. వీడు నేను కాదు బాబు ముర్రో అని చెప్పి ఓ చెప్పు మొత్తుకుండగా ఆ వీడి అదృష్టం బాగుండి వీడు ఏదైతే ఎక్స్చేంజ్ షోరూంలో ఏదైతే అమ్మినప్పుడు సంతకం పెట్టింది ఏదైతే ఉందో ఆ సీసీటీవీ ఫుటేజ్ ఉంది కాబట్టి అది కోర్టులో సబ్మిట్ చేసి బతికి పెట్టబట్టాడు. అది ఆ సీసీటీవీలు కాపాడే. సో అందుకే చెప్తున్నాను, శతభిషం వారు ఏ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసినా, ముఖ్యంగా అగ్రిమెంట్లు ఏం చేసినా చాలా జాగ్రత్తగా ఉండండి. మీ భూములు ఏవైనా అమ్మేది ఉంటే మాత్రం అగ్రిమెంట్లు చేయకండి. నేను మీరు అమ్ముతున్నారు, అమ్మేటప్పుడు మీరు వచ్చి కొనడానికి వచ్చారు, ఏదో భూమి ఒక 3 కోట్లు ఏదో ఉంది, టోకన్ అడ్వాన్స్ కింద 50 లక్షలు ఇస్తానంటారు, 50 లక్షలు తీసుకొని అగ్రిమెంట్ చేశారు, ఆ 3 కోట్లు వాడు ఇవ్వడు, 15 లైనా సరే నేను అగ్రిమెంట్ చేసుకున్నా కదా అని చెప్పి కోర్టులో కేసేసి హోల్డ్ చేసి పెడతాడు. సో 15 లైనా మీరు ఆ ల్యాండ్ అమ్ముకోలేదు. సో అగ్రిమెంట్లు చేయకండి. 3 కోట్లు ఇస్తా అంటే అన్న 3 కోట్లు ఇవ్వన్న, ఎప్పుడు కాదు నువ్వు ఎప్పుడు రిజిస్ట్రేషన్ అంటే అప్పుడు ఇస్తా, నేను మాట ఇస్తున్నా 60 రోజుల వరకు నేను ఎవరికి ఆ భూమి అమ్మను మాట ఇస్తున్నా కావాలంటే. సో నువ్వు రా, మాట ఇస్తున్నా అంటే మాట మీద నిలబడుతున్నా అని చెప్పండి, కానీ అగ్రిమెంట్ సంతకాలు చేయకండి. డైరెక్ట్ స్పాట్ రిజిస్ట్రేషన్ ఇవ్వడంలో కానీ తీసుకోవడంలో కానీ నో అగ్రిమెంట్స్, ఓన్లీ రిజిస్ట్రేషన్స్. అది బాగా గుర్తుపెట్టుకోండి శతభిషంబర్ ఈ సంవత్సరం. సో పరిహార విషయానికి వస్తే శతభిష నక్షత్ర జాతకులు విశేషంగా ఈ సంవత్సరము రామేశ్వరం వెళ్ళండి. రామేశ్వరము వెళ్ళి పూర్తిగా 23 బావుల నీళ్ళల్లో మొత్తం కూడా స్నానం చేయండి. అన్నీ స్నానం చేసి రామేశ్వరంలో ఇసుక తీసుకోండి. ఇది రామకోటి దగ్గర ఒక ఇసుక ఉంటుంది, చిట్ట చివరిగా ధనుషుకోటి వరకు వెళ్ళి అక్కడ ఇసుక తీసుకోండి. ఒక బ్యాగ్లో కానీ ఒక బస్ను ఒక డబ్బాలో కానీ ఆ ఇసుక నింపుకోండి. ఫ్లైట్ ఎక్కండి, అక్కడ నుంచి మదురై నుంచి ఫ్లైట్ ఎక్కి డైరెక్ట్గా కాశీలో దిగండి. కాశీ గంగలో వెళ్ళి ఆ యొక్క అక్కడ శివలింగం చేసి అక్కడ శివలింగ ఆ యొక్క మట్టిని అక్కడ కలపండి. ఈ పని ఈ సంవత్సరం తప్పకుండా శతభిషం వారు చేయండి, బాగుంటుంది. ధన్యవాదాలు గురుగారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.